హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిమ్మకాయ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా ప్రకృతి ప్రసాదించిన ఫలాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు అలా ప్రకృతిలో లభించే నిమ్మతో వేసవి తాపానికి గుడ్ బై చెప్పచ్చు నిమ్మరసంతో చేకూరే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి రకరకాల వ్యాధులతో మనిషి ప్రస్తుత కాలంలో తల్లడిల్లుతున్నాడు జలుబు తలనొప్పి లాంటి స్వల్ప అనారోగ్య సమస్యలకు సైతం స్తోమతకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది మనకు అందుబాటులో ఉండే ఫలాలతో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు అలాంటి వాటిలో నిమ్మ పండు ఒకటి ఇది అమ్మవలే మనల్ని అనేక రుగ్మతల నుండి కాపాడుతుంది నిమ్మరసం ప్రయోజనాలు బోలెడను ఉన్నాయి సాధారణ జలుబు మొదలుకొని అజీర్తి లాంటి సమస్యల నిర్మూలనకు దోహదం చేస్తుంది చర్మం నిగారింపునకు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు రోజు ఒక గ్లాసు నిమ్మరసం టీ కానీ నిమ్మరసం కానీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం వృద్ధికి దోహదం చేస్తుంది అది ఎలాగో తెలుసుకోవాలని మనకి ఎంతో ఉత్సాహంగా ఉంది కదూ నిమ్మకాయను అనేక విధాలుగా మన భారతీయ వంటకాలలో వినియోగిస్తారు పలు రకాల పానీయాలలో కలుపుకొని తాగుతారు ఎన్నో ఉపయోగాలున్న ఈ నిమ్మలో ఎలాంటి పోషక విలువలున్నాయో తెలుసుకుందాం నిమ్మరసంలో ఉండే విటమిన్ల విషయానికి వస్తే థైమిన్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీగ్రాములు రైబోఫ్లేవిన్ విటమిన్ సి యాభై మిల్లీగ్రాములు కాల్షియం నలభై మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ ఇరవై రెండు మిల్లీగ్రాములు కార్బోహైడ్రేట్స్ ఎనిమిది పాయింట్ ఏడు గ్రాములు ప్రోటీన్ తొమ్మిది గ్రాములు ఇంకా అదనంగా క్యాలరీలు ఉంటాయి నిమ్మరసంలో ఉండేటువంటి ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం నిమ్మరసం దప్పికను తీర్చడంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అలాగే ఎసిడిటీ సమస్య కూడా నిమ్మరసాన్ని చక్కగా వాడుకోవచ్చు అలాగే భోజనం కాస్త ఎక్కువగా తీసుకున్నందువల్ల పొట్టలో నొప్పి వచ్చినట్లయితే దాన్ని పోగొట్టడానికి నిమ్మకాయ తొక్కను కొద్ది రోజులు నమిలి మింగాలి అలా ప్రతిరోజు తిన్నట్లయితే మరింత బాగా పనిచేస్తుంది నిమ్మరసం ఒక వంతు రెండు వంతులు నీళ్లు కలిపి అందులో ఒకటి రెండు లవంగాలు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవాలి దీంతో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది నిమ్మరసం బరువును తగ్గిస్తుంది గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను రసం తీసుకొని ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజు ఉదయమే తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు గట్టిపడడానికి సి విటమిన్ చక్కగా పనిచేస్తుంది చిగుళ్ళ వాపులు తగ్గడానికి నిరోధించడానికి ఇతర నోటిపూతలు లాంటి వ్యాధులకు నిమ్మరసం ఎంతగానో దోహదపడుతుంది గొంతులో గరగర శ్వాసనాళం పొర వాపు గద్గత స్వరం తదితర ఇబ్బందులను తగ్గించడంలో నిమ్మరసం ఎంతో ప్రయోజనకరం పక్వానికి వచ్చిన నిమ్మకాయను చిట్లే వరకు కాల్చాలి ఆ తరువాత చిట్లిన తరువాత ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని కొద్దిగా తేనె కలిపి గంటకు ఒకసారి గొంతులోకి వెళ్ళేట్టుగా మింగాలి అప్పుడు బాగా పనిచేస్తుంది నిమ్మరసం అజీర్తి సమస్యలకు చాలా చక్కగా పనిచేస్తుంది లాలాజలం జీర్ణకోశంలోని ఆమ్ల ద్రవాలు చక్కగా స్రవిస్తాయి పేగుల్లో నులిపురుగులను నిమ్మరసం నిర్మూలిస్తుంది జీర్ణకోశంలో చేరిన గ్యాస్ను తొలగించడానికి దోహదం చేస్తుంది డిస్పెప్సియా మలబద్ధకం బిలియస్నెస్లను తగ్గిస్తుంది ఛాతీలో మంటలను తగ్గించడానికి తాజా నిమ్మరసం ఎంతగానో ఉపకరిస్తుందనేది నిజం కేళ్ల నొప్పులు లేదా రుమాటిజంకు నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది అలాగే సయాటిక లుంబగు అంటే నడుము నొప్పి తుంటి తుంటికేళ్ళలో నొప్పి లాంటి వాటి విషయంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది శరీరంలో మితిమీరి యాసిడ్ ఏర్పడటం వల్ల ఈ భాగాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి ఇకపోతే పడిసము విషయంలో కూడా నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది వదలకుండా పట్టుకున్న పడిసం తగ్గడానికి నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది పడుకునే ముందు ఐదు వందల మిల్లీగ్రాముల నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి అందులో తగినంత తేనె వేసుకొని తాగుతూ ఉంటే పడిసం తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం